టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరుకు వెళ్లారు. నిన్నటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఓగుర్లోని గడ్డ మధు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఇక మృతునికి నివాళులర్పించిన చంద్రబాబు బాధిత కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 23 లక్షల రూపాయల సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. పార్టీ పరంగా ఒక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున సాయంతో పాటు తన వంతుగా మరో 8 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మొత్తంగా 23 లక్షలు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు అనౌన్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరుకు వెళ్లారు. నిన్నటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఓగురులోని గడ్డ మధు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఇక మృతునికి నివాళులర్పించిన చంద్రబాబు బాధిత కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 23 లక్షల రూపాయలు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. పార్టీ పరంగా ఒక్కో కుటుంబానికి 15 లక్షల చొప్పున సాయంతో పాటు తన వంతుగా మరో 8 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇక మొత్తంగా 23 లక్షల సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు అనౌన్స్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కందుకూరు ఆపరేషన్లో మంచి మరణించిన కార్యకర్తలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించిన 10 లక్షల ఎక్స్పెండిచర్తో పాటు 10 లక్షల 17 లక్షల వరకు పెంచారు. దీంతో పాటు ఈ పార్టీలోని కొంతమంది అందరూ కలిసి కొంత డబ్బు కేటాయించి మరొక 300 లక్షగా మొత్తం మీద ఒక 1800 లక్ష తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ కందుకూరు ఘటన విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి శ్రేణులు అయితేనేమి పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ కందుకూరు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు ఈ వారికి 2 లక్షల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించారు. అయితే దీంతో పాటు ఇక సీఎం జగన్ కూడా దీనిపై స్పందించారు. ఈ కుటుంబ సభ్యులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టారు. మరోవైపు అదే ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.